Hi friends, welcome back. So, this particular video series lo 3D Max particle system anedi mana category. So, dantlo manam PRA gurinchi already chusam. Kani ee 3D లో కొన్ని మనకి ప్రీడిఫైన్డ్ మోడల్స్ అనేటివి ఆన్లైన్లో కొన్ని పెయిడ్ కొన్ని ఫ్రీ దొరుకుతాయి. ఒక ఫిష్ కానీ ఎనీ బర్డ్ కానీ ఎనీ స్నేక్ అలాంటి ఒక పార్టికల్ ఒక 3D మోడల్ని మనం డౌన్లోడ్ చేసుకొని పిఆర్ఏకి దాన్ని అటాచ్ చేసి యానిమేషన్ ఇవ్వడం ఎలా అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక్కసారి దీన్ని మనం మినిమైజ్ చేస్తే ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళిపోతే ఈ గూగుల్లో ఇక్కడ ఫిష్ 3DS Max మోడల్ అని మీరు కొడితే ఫిష్ 3D Max మోడల్ అని కొడితే ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఫిష్ 3D మోడల్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్లీ ఇక్కడ చూడండి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో ఇవన్నీ పైన అన్ని ఇవి స్పాన్సర్డ్ యాడ్ అనమాట. ఇవి అంటే వీటిని డౌన్లోడ్ చేయాలంటే $20 అలా పే చేయాల్సి వస్తుంది. కానీ ఈ బాటమ్ సైడ్ ఉన్న ఇవన్నీ కూడా ఫ్రీ అన్నమాట. ఓకే, సో దీనిపైన మీరు పర్టికులర్ మోడల్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇదిగోండి ఇలా వస్తుంది. దీంట్లో ఇది కూడా పైన మీకు గూగుల్ యాడ్ అంటే యాడ్వర్డ్స్ ద్వారా వచ్చిన యాడ్, ఇది కూడా మీకు డిస్ప్లే యాడ్. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ మోడల్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. సో ఎనీవే ఇక్కడ బాటమ్ సైడ్ ఉంది ఆప్షన్, అది ఇదిగోండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి దానిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది ఓబీజే ఫైల్. ఎనీవే నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఫైన్. నేను ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి నేను 3D Max-లోకి వెళ్తే ఇక్కడ ప్రజెంట్ ఆబ్జెక్ట్ అనేది లేదు. అది మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఈ డెస్క్టాప్లో, ఈ 3D లో, ఈ అసెట్స్లో, ఈ న్యూ ఫోల్డర్లో చూడండి. అంటే ఓబీజే అనేది ఒక ఫార్మాట్, అంటే ఇది ఫోటోషాప్లో కూడా ఓపెన్ అవుతుంది. ఈ 3D అంటే ఫోటోషాప్లో కూడా మీకు 3D ఆబ్జెక్ట్ని రొటేట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సో ఇది 3D Max డిఫాల్ట్ ఫార్మాట్, అంటే పేరెంట్ ఫార్మాట్ లేదంటే సోర్స్ ఫార్మాట్ అంటారు. ఇది DXF అనేది ఏంటంటే అదర్ 3D ఆబ్జెక్ట్స్, లైక్ అది యూనిటీ 3D కావచ్చు, 3D Max కావచ్చు, జీ బ్రష్ కావచ్చు, అలాంటి అడ్వాన్స్డ్ అప్లికేషన్స్లో మనకి DXF ఓబీజే సపోర్ట్ చేస్తుంది. ఇది మిగతా ఓల్డ్ వర్షన్స్. కానీ మనకి 3D Max-లో ఈ ఫార్మాట్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. కానీ వీడు ఒకటేమో రెండర్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్, దానికి సంబంధించిన టెక్స్చర్ ఇమేజ్ కూడా ఇచ్చాడు. ఈ టెక్స్చర్ ఇమేజ్ మనకి టిఫ్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఎంత రీసైజ్ చేసినా కూడా ఈ పిక్సిలేట్ కాదు, ఎందుకంటే టిఫ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మాట్. ఫైన్, ఇప్పుడు నేను 3D లో దాన్ని ఇంపోర్ట్ చేస్తాను. ఎలా ఇంపోర్ట్ చేయాలి? సేవ్ ఫైల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇంపోర్ట్, ఇక్కడ 3D గోల్డ్ ఫిష్ .3DS ఫైల్ని ఓపెన్. ఓకే, కానీ వీడు బై డిఫాల్ట్ రెండు ఒమినీ లైట్స్ కూడా పెట్టాడు దీనికి, అంటే కొంచెం షైనింగ్ రావడానికి. మనకి ఈ ఒమినీ లైట్స్ వద్దు అనుకుంటే వీటిని డిలీట్ చేసేసేయండి. కానీ ఇక్కడ మీకు స్క్రీన్లో ఎక్కడ కూడా మీకు అది ఫిష్ కనపడట్లేదు. ఎప్పుడైతే దీన్ని వ్యూ పోర్ట్ మ్యాక్సిమైజ్ క్లిక్ చేస్తామో ఫిష్ కనపడుతుంది. ఓకే, దీన్ని కొంచెం మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఈ స్కేల్లో రైట్ క్లిక్ చేసి దీన్ని ఒక 1000 times పెంచుతున్నాను. ఇప్పుడు మీకు ఫిష్ అనేది కొంచెం న్యాచురల్గా కనపడుతుంది. కానీ ఈ షేడెడ్ వద్దు అనుకుంటే ఈ రియలిస్టిక్లోకి వెళ్ళి షేడెడ్ తీసేస్తే ఇది డిఫాల్ట్. ఇప్పుడు నేను దీన్ని ఆర్క్ రొటేట్ చేశాను అనుకోండి, ఇది ఫిష్. కానీ దీనికి నాకు రియల్గా ఫిష్ టెక్స్చర్ ఇవ్వాలి అంటే సెలెక్ట్ చేసి ఎం అంటే మెటీరియల్ ఇక్కడ సెలెక్ట్ చేసి వాడు ఆల్రెడీ ఇమేజ్ని మనకు ప్రొవైడ్ చేశాడు. ఇదిగోండి గోల్డ్ ఫిష్ టెక్స్చర్ అనేది దీన్ని అప్లై చేసేసి అసైన్ టు మెటీరియల్ సెలెక్షన్. దీన్ని వ్యూ పోర్ట్లో చూడాలి అంటే షో షేడెడ్ మెటీరియల్ ఇన్ వ్యూ పోర్ట్, ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ ఫిష్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఫైన్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పార్టికల్ సిస్టమ్స్లో ఉన్న ఈ పీ అరే లేదంటే పీ క్లౌడ్ని తీసుకుంటున్నాను నేను. సో ఈ పీ క్లౌడ్, ఈ పీ క్లౌడ్లో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ మోడిఫైలోకి వెళ్తే ఇక్కడ మెష్ అనేది ఆన్ చేస్తే డీఫాల్ట్ ఇవి మనకి క్లౌడ్ లాంటి పార్టికల్స్ వస్తాయి. కానీ నేను ఇన్స్టాంట్ జామెట్రీ అనే దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇన్స్టాంట్ జామెట్రీ ఈ యొక్క పిక్ ఆబ్జెక్ట్లో ఈ ఫిష్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, చూడండి ఇవన్నీ కూడా మీకు ఫిష్ షేప్లో వచ్చేసాయి. కానీ ఈ మెటీరియల్కి కూడా నేను దీన్ని అప్లై చేశాను అనుకోండి, అప్లై చేసినప్పుడు అన్ని ఫిష్ షేప్లో మీకు పార్టికల్స్ వస్తాయి. సో ప్రజెంట్ ఈ పెద్ద ఫిష్ని నేను ఒక్కసారి హైడ్ చేస్తాను. సో హైడ్ సెలెక్షన్, ఫైన్, ఇది మనకి ఫిష్. కానీ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఈ లోడ్ ప్రీసెట్స్లో ఇక్కడ చూడండి క్లౌడ్ స్మోక్ అని ఒకటి ఉంది. కానీ ఇక్కడ రైట్ క్లిక్లో మళ్ళీ పార్టికల్ జనరేషన్లో ఇన్స్టాంట్ జామెట్రీ అన్హైడ్ ఆల్, ఎందుకంటే దాన్ని అన్హైడ్ చేశాం కదా, అన్హైడ్ ఆల్లో ఇన్స్టాంట్ జామెట్రీ పిక్ ఆబ్జెక్ట్ దీన్ని సెలెక్ట్ చేశాను. అలాగే
ఈ జనరేషన్లో ఈ ఆప్షన్స్ మనం ఇంతకుముందు వీడియోలో చూస్తున్నాం కాబట్టి నేను కొంచెం ర్యాండమ్గా మీకు చూపించినా కానీ చూడండి, అన్ని ఫిష్ ఆబ్జెక్ట్స్ వచ్చేసాయి ఇక్కడ. ఓకే, కొంచెం మీరు జూమ్ చేశారనుకోండి క్లియర్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు నేను దీనికి స్పీడ్ ఒక 1 ఇచ్చి లేదంటే 0.1 ఇచ్చి ప్లే చేసినప్పుడు ఈ ఫిషెస్ ఈ ఎలిమెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక చిన్న బాక్స్ ఎక్వేరియం లాగా తయారు చేసి ఈ పిఆర్ఏని దాంట్లో పెట్టామనుకోండి, అది ఆ పర్టికులర్ ఎలిమెంట్ లోపల ఇవి మూవ్ అవుతూ కనపడతాయి. ఈ సారీ, పీ క్లౌడ్ అనేది బేసికల్గా మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక క్లౌడ్ రిలేటెడ్, అంటే స్కైలో క్లౌడ్స్ మూవ్ అవుతున్నట్టు చూపించాలి లేదంటే ఒక జార్ లోపల కొన్ని పార్టికల్స్ స్ప్రెడ్ అవుతున్నట్టు కనపడాలి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఫైన్, ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ఇది కొంచెం మైనస్ చేసామనుకోండి జూము, చూడండి ఇవన్నీ ఫిష్లు అంటే ర్యాండమ్గా ఉన్నాయి. కానీ ఇన్ని వద్దు అనుకుంటే డీఫాల్ట్ సిస్టమ్ను మనం యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 3D మోడల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఫిష్ను మనం రియల్గా క్రియేట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో గూగుల్ నుండి ఒక చిన్న మీకు నచ్చిన ఎనీ టైప్, అది బర్డ్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, స్నేక్ అవ్వచ్చు, లేదంటే ఒక డైనోసార్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఒక మోడల్ని క్రియేట్ చేసి ఈ క్లౌడ్ పార్టికల్ సిస్టమ్ ద్వారా దాన్ని మనం యానిమేట్ చేయడానికి లేదంటే పిఆర్ఏ ద్వారా మీరు ఇన్స్టాంట్ జామెట్రీ ద్వారా యానిమేట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.